ఏంటి వారు పార్టీ ఉన్న ఇక్కడ ఉన్న నేపథ్యం ఉన్న వాళ్ళకు రాజకీయంగా ఏదైనా అవకాశం ఉంటారు. సో ఇక్కడ లేని నేపథ్యము వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటుందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు వరుసగా ప్రజల బాట పట్టారు. ఏంది అందరి వార్డేషన్ లెక్కల లీడర్ల మధ్య ఆధిపత్య పూర్వ అర్థం చేసుకోవడంలోనే తప్పున్నది. ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేయాల్సిన కార్యక్రమం చాలా మంది కార్యకర్తలు చేస్తున్నారు. కాకపోతే మీరేంటంటే మాకు హోదాలు ఉన్నాయి కాబట్టి మా హోదాల నుంచి మేమే చేస్తున్నాం అనేది చర్చిస్తుంటూ ఇది పూర్తిగా ఏఐసిసి ఆదేశాల మేరకు గతంలో పూర్తి సంతకాలు కానీ అదేవిధంగా భారత్ బంద్ కానీ రాష్ట్ర రూపాలు కానీ కలెక్టర్లకు ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న కార్యక్రమం. ఇప్పుడు పాదయాత్రలకు వచ్చింది. సో తర్వాత ఇంకా పార్టీ నిర్దేశించబోయే కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తారు. హైదరాబాద్ చేరిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తారు పాదయాత్ర. అక్కడ పార్టీ చెప్పాలి, పార్టీ ఏం తీసుకుంటుంది నిర్ణయం, ఏసీసీ అధ్యక్షుడు ఏం ఆదేశిస్తాడు, ఏఐసిసి నుంచి ఏమి సందేశం వస్తుంది అనే దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ముప్పై నరేంద్ర మోడీ గారి చట్టాలను కనువిప్పు గారి పార్లమెంట్ ముగిసే లోపల 18 తారీఖు లోపల తీసుకున్నాడు అనుకో. ఇది చేయాల్సిన రోజు పెట్టేది ఇతర ప్రజా సమస్యలు మీద పోతాం, లేదంటే భవిష్యత్ కార్యాచరణ ఏఐసిసి నిర్దేశిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన ఓటు బ్యాంకు ఎస్టీలు, బీసీలు, గిరిజనులు, ఈ సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేయలేకపోతే లీడర్లందరూ కూడా పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు లీడర్లు కొద్దిమంది అమ్ముడుపోవడమో అవసరాన్ని కూడా సరే కొన్నిసార్లు కేసీఆర్ మొగ్గు పెట్టి కొన్నిసార్లు మోసం చేసింది, కొన్నిసార్లు వేచి చూద్దామని దూరం కూడా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు స్పష్టత వచ్చింది, 15 ఏళ్ళు అయిపోయింది ఇక కేసీఆర్ చేయడానికి నిర్దిష్ట ప్రజల నమ్మకానికి వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు దళిత బంధు పథకం కింద 1000 కోట్లు ఖర్చు పెట్టాలని నిన్న పేపర్ పెట్టాయని రాసింది కేసీఆర్ సొంత పత్రికలోనా. కేసీఆర్ గారు 2014 ఒకసారి చూడండి, ప్రతి సంవత్సరము 10,000 కోట్ల రూపాయలు దళితుల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి దళిత బంధు పేరు మీద 1000 కోట్లు ఖర్చు పెడతా అని అంటుండు. నిజంగానే ఇంత మోసం చేసి ఇట్లా మాట్లాడటం ఆ దళితులు గుట్టే చెప్పుతోనే కొడతారు. ఎందుకంటే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు దళితులకు ఇయలే మోసపోయి. ఎప్పుడైనా ఇందిరామ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మొట్టమొదటి లబ్ధిదారులు దళితులు, ఇల్లు ఇయలే. ఉద్యోగాలు ఇస్తే చదువుకున్న దళితులకు గిరిజనులకు ఉపయోగం ఉంటుంది రిజర్వేషన్ కానీ ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి ఇవ్వలే. సో ఇట్లా ప్రధానంగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ చేతులు మోసపోయిన వాళ్ళే దళితులు, గిరిజనులు, బీసీలు. మీరు భూమి ఉన్నోనికి రైతు బంధు ఇచ్చినా బాగుంది, నువ్వు భూమి ఇస్తానోనికి ఏమి ఇయ్యలే కదా, భూమి ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు భూమి ఉన్న ఆసామికి నువ్వు పైసలు ఇచ్చినా బాగానే ఉంది, ఆసామి బాగానే ఉన్నా నువ్వు బాగానే ఉంది. భూమి లేని రైతు కూలీలు, కుల వృత్తులు, చేతి వృత్తులు, కుమ్మరి కమ్మరి, ఒడ్రంగి, చాకలి, మంగలి, ఒడ్డర, ఈ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా పెస్టోళ్ళు లేకపోతే ముదిరాజులు వీళ్ళందరూ కూడా కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న రైతు కూలీలు, దళితులు రైతు కూలీలు, గిరిజనులు రైతు కూలీలు, వీళ్ళకి పథకమే లేదు కదా. ఆ సామాజిక వర్గాల సమస్యలపైన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన వాడు పోరాటం. కోడిపుంగుల సమస్య ఉంది, పట్టాల సమస్య ఉంది, రిజర్వేషన్ సమస్య, ఎందుకు ఈ సమస్యలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేకపోతాం? చేస్తుంటేనో అనుమతి ఉందా అంటావు, లేకపోతేనో చేస్తలేరు అని అంటారు. నేను చెప్పేది అదే, ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్లో వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి బడ్జెట్ ఇవ్వాలని ఆనాడు దామోదర రాజు నరసింహ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి ఒక్కటి బందిగా వాళ్ళకు నిధులు ఇవ్వడానికి చట్టం చేసినాం మేము. ఉపాధి హామీ పేదోళ్ళ కోసం ఉపాధి హామీ కూలీ పథకం, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినాం మేము. అదేవిధంగా ఇలా గిట్టుబాటు ధర తీసుకొచ్చినాం. అంటే కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు, కుల వృత్తి, చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ వాటి అన్నింటిని రద్దు చేసింది. ఉన్నోని ఉన్నోని చేస్తున్నాడు, లేనోని ఇంకా బికార్ చేస్తున్నాడు కేసీఆర్. నేను అడిగేది లేనోడికి
ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది. చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు చదువుకోరు. మైనారిటీలకు కష్టాలలో ఉన్నాను, పేదరికంలో ఉన్నాను రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల పెట్టారు, ప్రతి 3 కిలోమీటర్లు ప్రాథమిక ఉన్నత పాఠశాల పెట్టారు, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టారు, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఈరోజు అన్ని మూసేసింది కదా, దాదాపుగా 7 నుంచి 8 వేల పాఠశాలలు మూసేసిందంటే తండాలలో గూడాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇవాళ పేదోనికి చదువే అందుబాటు లేకుండా వేసింది. ఆయన ఏమంటుండు, చేపలు ఇస్తా, గొర్రెలు ఇస్తా, పందులు ఇస్తా అంటుండు. అంటే పేదోళ్ళు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, పాలకులు, కలెక్టర్లు కావద్దనా? అంటే గొర్రెలు బర్రెలే పెంచుకోవాలి, వాళ్ళ తాతలు ముత్తాతలు ఏదైతే చేసుకుంటూ వచ్చారో గదే పని చేసుకొని బతకమంటుండా? చెప్పులు కుట్టేటోడు చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పెట్టాడు చేపలు పట్టాలి, గొర్రెలు పెంచేటోడు గొర్రెలు పెంచుకోవాలి. కేసీఆర్ ఆయన కొడుకు, ఆయన మనవడు, వాళ్ళ తాత జాగీర్ అని వాళ్ళు మాత్రం మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యి రాజ్యాలు వెళ్తారా? ముడ్డి మీద పెడతా అంతమంటారు ఊర్లలో పోతే పేదోళ్ళు. అడిగితే ఏంది ఆయన అంటే వాళ్ళు దొరకని సార్, వాళ్ళు దొరకని ముడి మీదకి పెడతా అంతమని అంటారు. సో ఇంత మోసానికి ప్రజల్ని కేసీఆర్ లోన్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత వరుసగా ఓటమి పాలు అడిగిస్తుంది, మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంది? నేను అనేది ఏంటంటే 94లో ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 99లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 90 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షం ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అది, అవునా? 2004లో 260 సీట్లు గెలిచింది, 252 సీట్లు గెలిచింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది, ప్రజల సమస్యలు తెలిసిన పార్టీగా, 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖచ్చితంగా ప్రజలే కోరుకొని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారు. పేదోళ్లకు న్యాయం జరగాలంటే, పేదోళ్ల పట్ల ఆలోచన చేయాలంటే రైతు ఎడ్యుకేషన్ యాక్ట్, రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఉపాధి హామీ పథకం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం పేదోళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో ఇవాళ బేరీజ్ వేసుకుంటుంది నరేంద్ర మోడీ. కేసీఆర్ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నరేంద్ర మోడీ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాడు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలే ఆయన, 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి వెళ్ళే ఉన్న ఉద్యోగాలు ఉడబిక్కిరి. ఇవాళ అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇతర చాలా సంస్థలు, టెలికాం, ఇట్లాంటి సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే ఇవాళ వీటన్నిటిని, ఎయిర్ ఇండియా కావచ్చు, ఈ అన్ని ఎయిర్లైన్స్ అన్నిటిని మూతేసి ప్రైవేటైజ్ చేస్తుంది. ప్రైవేటైజ్ చేస్తే రిజర్వేషన్లు ఉంటాయా? దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఉద్యోగాలు వస్తాయా? కార్పొరేట్ కంపెనీలు కొనుక్కుంటే రిజర్వేషన్ అమలు జరుగుతుందా? మేము అన్నీ తెరుచుకుంటూ వచ్చినాము, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తెరుచుకుంటూ వచ్చి రిజర్వేషన్లు అమలు చేసి ప్రతి గ్రామాలలో ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేలో, ఎయిర్లైన్స్లో, టెలికాంలో, వీటన్నిట్లలో మేము ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వస్తే ఇవన్నీ బంద్ చేస్తుండు, ఇవన్నీ బంద్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుండు మోడీ. 1 కోటి ఉద్యోగాలు ఇచ్చుడు సంగతి దేవుడెరుగు, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఓడగొట్టే పని మీద ఉన్నాడు మోడీ. రేవంత్ రెడ్డికి పిసిసి కన్ఫర్మ్ అయింది, అధికారికంగా ప్రకటించాల్సిన కాడికి వచ్చి చివరికి సీనియర్లతో రేవంత్ రెడ్డి తప్ప మిగతా వారు ఎవరికైనా ఇవ్వండి అధిష్టానానికి పదే పదే మొర పెట్టుకున్నారు, ఆగిపోయింది. రేవంత్ రెడ్డి, నేను ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తా, అదే నాకు బెటర్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మద్దతుదారులంతా ఇది వద్దు, మనకు తీసుకుంటే పిసి తీసుకుందాం అంటే ప్రత్యామ్నాయ పోతాం, రేవంత్ రెడ్డితో ఒత్తిడి తీసుకొచ్చారు, అందు కారణంగానే ఆపిపించారు అని ఒక చర్చ కూడా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రాజకీయాలలో కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉంది, వాస్తవం పైన వాళ్ళు చెప్తే తప్ప ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, ఢిల్లీలో ఏం నిర్ణయం అవుతున్నాను, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ చెప్పాలి ఏం జరిగింది అనేది, లేకపోతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు చెప్పాలి, వాళ్ళిద్దరు వెళ్ళి సోనియా గాంధీ గారికి ఏం చెప్పి వారు ఏం మాట్లాడిందని మూడో కంటికి తెలియదు. మీడియా మిత్రులు, విశ్లేషణలు, రకరకాల ఆలోచనలు, లేకపోతే కొద్దిమంది రాజకీయాలలో ఉన్న వాళ్ళ అవగాహన మేర కొన్ని చర్చలు చేస్తుంటారు. నా దృష్టికి రాలేదు రేవంత్ రెడ్డి అన్నది పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పారు. రెండవది, ఏదైనా అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో నాకు శక్తి ఉంది, నాకు ఏది ఇచ్చినా చేస్తా, ఏది ఇవ్వకుండా ప్రజలు ఇచ్చిన పార్లమెంటు ఎంపీ పదవి ఉంది కాబట్టి ఆ పదవితోనైనా ప్రజలలో తిరిగి కొట్టాలని చెప్తున్నాను. నేను ప్రత్యేకంగా ఈ పదవి కావాలని ఏ రోజు కోరుకున్నది లేదు. 2006లో ఈ మండలంలో తొలుపు తీసిన ఎన్నికైన కాని నుంచి ఈ రోజు వరకు ఏ పదవి నేను కోరుకోలేదు, కోరుకున్న పదవులు ఏది నాకు రాలేదు. ప్రజలు ఇచ్చుకుంటూ పోయినా, పార్టీలు ఇచ్చుకుంటూ పోయినా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలు ఇవ్వడము పార్టీ
ఆదేశించడం జరుగుతుంది. దాని ప్రకారం ముందుకు జరుగుతుంది. రేవంత్ రెడ్డి మద్దతుదారుల కోసమే పిసిసి పదవి యాత్ర. రేవంత్ రెడ్డి మద్దతుదారులు అంటే మొత్తం తెలంగాణ సమాజం అంతా రేవంత్ రెడ్డి మద్దతుదారులే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ఊర్లో అడిగిన వాళ్ళకి అందరికి ఇచ్చినాం. కేసీఆర్ వచ్చిన 7 ఏళ్లలోనే ఏ పేదోళ్ళకి మళ్ళా కాంగ్రెస్ వస్తేనే పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది. లక్ష్మారెడ్డి అయితే ఇక ఆయన కొడుకు పెళ్లి పిట పెళ్లి అన్ని చేసి మచ్చ పరిస్థితి అదే ఉంది తల్లి. అందుకే మీ అందరితో మాట్లాడి ₹80 కిలో టమాటా 80 రూపాయలు టమాటా 90 రూపాయలు టమాటా ఎందుకు మాయ మాటలు చెప్పి మనం గడల పాటు చేసినాం? కొద్దిగా వాన వస్తే చేసి కూర్చోవాలి. కొద్దిస్తాను ఈ గడల పాటు ఉంటున్నాడు. ఏముంది పాడు బతుకులు మాకు 6 రోజుల నుంచి పాదయాత్ర కేసు పెడతాడ సార్ సార్ చెమ్ము పెట్టుకొని పేతనేమో బాత్రూమ్ పోతేనేమో కేసు పెడతాడట మాకు కట్టియక సాయంత్రం పూట మందిస్తున్నాడు కదా పోరాటం చేస్తూ ఊరూరు తిరుగుతున్నారు. మీ ఆశీర్వాదం అందుకోసం చేస్తా.
గెంటీలు చూడంగానే మాకు కష్టాలలో ఉన్నాం. మీరు పేపర్కి ఇచ్చి మీరు టీవీలలో మాట్లాడితే ఇంకా ఉందండి లైఫ్ అలా ఉన్నా అది లానే ఉంటుంది.